హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు వీడియో ఏంటంటే సో ఆయన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా గూగుల్ పిన్ అయితే వచ్చింది సో మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేశాడు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడు వెంటనే వచ్చేసామన్నమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో పిన్ ఎందుకు ఫ్రెండ్స్ చూడండి నేను ఎంత కారం నిరీక్షించాను దీనికోసం ఎప్పుడు వస్తుందా అని సో నా మొహంలో వెలుగు చూస్తే అర్థమైపోతుంది ఎంత వెయిట్ చేశానో ఇప్పటికైతే మొత్తానికి వస్తుంది జస్ట్ ఇప్పుడో వీడియో పెట్టాను అదే దీని గురించి ఎప్పుడు వస్తుందా టెన్షన్గా ఉందనేసి సో అది పెట్టేసి అలా పాడే వెళ్ళాము ఇలా ఫోన్ వచ్చిందనమాట వచ్చింది అని మా తమ్ముడు చెప్పాడు సో వెంటనే అక్కడ నుండి మా ఇంటికి వస్తానన్నమాట దీనికోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూసానో ఇంటికి ఎదురు చూసింది సో మొత్తానికి అయితే నాకు అలా నెరవేరింది నేను కూడా అదృష్టవంతురాలని నిరూపించుకున్నాను మా ఆయన దగ్గర ఎప్పుడు కూడా బ్యాడ్లకు దరిద్రగొట్టేదానివి అని తిట్టేవాడు అనమాట సో నేను అదృష్టవంతురాలని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోద్ది మెయిన్ దీనికోసం వచ్చాము అలా పాడేరు వెళ్ళేసి ఇంటి సామాన్ పెట్టేసి ఇలా వచ్చేస్తామన్నమాట సో ఇప్పుడైతే ఇది పట్టుకెళ్ళిపోయి తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇది నా వరకు వచ్చింది సో ఇక పై కూడా మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి నా మొహం ఎప్పటికీ మీ వల్ల ఎదురు వెలుగుతూనే ఉండాలి అని కోరుకోండి సో ఇప్పుడైతే పట్టుకొని ఇంటికి వెళ్ళిపోదాం సో మామిడిపళ్ళు అనమాట కొండ మామిడిపళ్ళు మా తమ్ముడు తీసుకొచ్చాడు అబ్బా వాసన అయితే చాలా బాగుంది చూడండి మ్యాక్సిమమ్ సిటీలో ఉన్న వాళ్ళకి ఇలాంటివి దొరకడం కష్టం అనమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కొనుక్కునే తినాలి న్యాచురల్గా తినే యోగం వాళ్ళకి లేదనమాట నేను అనుకుంటున్నాను సో ఇవన్నీ కొండమాడిపోదు అనమాట మేము వెళ్ళట్లేదు కానీ మా ఊళ్ళో కూడా చాలా ఉన్నాయండి సో వెళ్తే ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను సో దీని మాత్రం మీకు చాలా కృతజ్ఞతలు ధన్యవాదిస్తుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండి అందరికీ మా ఏమనుకుంటున్నాం మా ఆయన అదృష్టం గురించి ఏటవ్వాలి ఏటి ఎందుకు అడిగావు అడిగే ఏదైనా కొనుక్కుంటామని పాడని ఉండి ఏదైనా తెద్దామంటే తీయడం కావాలి అవునా నాకేం తెలుసు మరి ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చాను కదా చూడండి పాక పడిపోయే స్టేజ్లో ఉందన్నమాట సో మా తమ్ముడు చేయించరా అంటే డబ్బులు లేవు అనేసి అంటున్నాడు కర్రలు అందాక దండు పెట్టున్నాడు ఇది ఎప్పుడు పడిపోద్దో తెలియదు పాక ఇది పడిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాను చూడండి పొయ్యి దగ్గర ఒక కర్ర అదంతా విరిగిపోయి పాకంతా వాలిపోయి అయినా సరే అలా ఉండిపోతున్నాడు అనమాట సో ఇది పాక మొత్తం చూడండి మొన్న వర్షం పడుతుంది నేను ముందు అరికేసి వెళ్ళాను కదా నీట్గా సో మొత్తం చూడండి ఎలా అయిపోయింది ఇల్లంతా సో ఆడవాళ్ళు లేని ఇల్లు మనుషులు లేని ఇల్లు ఇలా ఉంటాయన్నమాట మొత్తానికి చూడండి కర్రలు అలా పెట్టేస్తున్నాడు ఎప్పుడు పడిపోతే తెలియదు పడితే మాత్రం సామాన్లన్నీ పోతాయి చేయించరా అంటే డబ్బులు లేవు అనేసి అంటే